కణ లోపల రెండు బలాలు పనిచేస్తున్నాయి. అవేంటంటే అభికేంద్రక బలము, అపకేంద్రక బలము. అభికేంద్రక బలము ఎలక్ట్రాన్లను కేంద్రకం వైపు నెట్టివేస్తుంది. అపకేంద్రక బలము ఎలక్ట్రాన్లను కేంద్రకానికి దూరంగా నెట్టివేస్తుంది. ఈ రెండు బలాలు సమానమైన బలంతో వ్యతిరేక దిశలో పనిచేయడం వల్ల ఈ ఎలక్ట్రాన్లు కేంద్రకంలో పడిపోవడం అనేది జరగదు. దాని వలన ఆ అణువులు నాశనం అనేది కావు. సో ఈ విధమైన బలాలు, అనేక రకమైన బలాలు ఈ విశ్వంలో వివిధ వస్తువుల మధ్య లేదా పరమాణువుల మధ్య పనిచేస్తున్నాయి. సో దీనిలో భాగంగా మనము ఇంకొకటి గురుత్వాకర్షణ బలం గురించి నేర్చుకున్నాము. మొట్టమొదటగా ఈ గురుత్వాకర్షణ బలం వల్లనే వస్తువులు కొంత ఎత్తు నుండి భూమిపైకి పడడం అనేది జరుగుతుంది. ఏవైనా కొన్ని వస్తువులను మనం పైకి విసిరేసినప్పుడు ఆ వస్తువులు కొంత దూరం ప్రయాణించిన తర్వాత తిరిగి భూమిపై పడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా న్యూటన్ పరిశీలించిన ఆపిల్ పండు ఆపిల్ చెట్టు నుంచి భూమిపై పడడం అనేది జరిగింది. సో ఈ విధంగా అంతేకాకుండా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగడానికి కారణము ఈ యొక్క గురుత్వాకర్షణ బలము. ఈ బలము గ్రహాలకి మరియు సూర్యుడికి మధ్య ఉండడం వల్ల గ్రహాలు సూర్యుని చుట్టూ విభిన్న స్థాయిలో తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి కారణము గురుత్వాకర్షణ బలము. అదేవిధంగా నక్షత్రాలు, గెలాక్సీలు వివిధ స్థాయిలో వివిధ ఆకృతిలో ఉండడానికి కారణము గురుత్వాకర్షణ బలం అనేది ఈ విశ్వంలో వివిధ వస్తువుల మధ్య పనిచేయడమే అని చెప్పవచ్చు. సో ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే విద్యుత్ అయస్కాంత బలము. ఈ విద్యుత్ అయస్కాంత బలం అనేది రెండు ఆవేశిత కణాల మధ్య ఉండే విద్యుత్ అయస్కాంత బలము. సో జనరల్గా ఈ ఆవేశిత కణాల మధ్య ఉండే విద్యుదయస్కాంత గమనంలో ఉన్న ఆవేశాలు అయస్కాంత ప్రభావాలను ఉత్పత్తి చేస్తే చలించే ఆవేశంపై అయస్కాంత క్షేత్ర బలము. అంటే ఒక వాహకంలో విద్యుత్ ప్రవహించినప్పుడు ఆ వాహకము చుట్టూ విద్యుత్ అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది. ఈ అయస్కాంత క్షేత్రము కొంత బలాన్ని ఆ వైర్లో ఉండే ఆవేశిత కణాలపై ఏర్పడుస్తుంది. సో ఇది ఒక విద్యుత్ అయస్కాంత బలానికి ఒక ఉదాహరణ. అదేవిధంగా ప్రోటాన్ ప్రోటాన్ మధ్యలో కొంత గురుత్వాకర్షణ బలం అనేది జరుగుతుంది. అది ఎంత అంటే 10^35 రెట్లు ఉంటుంది. నెక్స్ట్ పరమాణువులు కలిసి అణువులుగా ఏర్పడడానికి కారణం కూడా ఒక రకమైన బలమే పనిచేస్తుంది. సో ఈ రెండు అణువులు పరమాణువులు కలిసి ఒక అణువును తయారు చేస్తాయి. కారణం ఏమిటంటే ఆ రెండు పరమాణువుల మధ్య ఎంతో కొంత బలం అనేది పనిచేస్తుందని చెప్పవచ్చు. సో అదేవిధంగా ఈ వాతావరణంలోని మెరుపులకు కారణం ఏమిటి అంటే పరమాణువులు అయాన్లుగా మారడము. అంటే పరమాణువులు అయాన్లుగా మారడం అంటే ఏమిటి? యాక్చువల్గా పరమాణువుకు ఎటువంటి ఆవేశము ఉండదు. కానీ ఈ పరమాణువులు అయనీకరణం చెందడము, అంటే ఆవేశాన్ని పొందినప్పుడు ఆవేశం ద్వారా ఈ మెరుపులు అనేవి ఆకాశంలో ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత ఈ పరమాణువులు ధనావేశాన్ని పొందడం కానీ లేదా రుణావేశాన్ని పొందడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విశ్వంలో ఆవేశాలు రెండు రకాలన్నమాట, ధనాత్మక ఆవేశము, రుణాత్మక ఆవేశము. ఇవి రెండు మాత్రము రెండు రకాలుగా ఉంటాయి. కానీ ద్రవ్యరాశి మాత్రము ఈ విశ్వంలో ఒకే విధంగా ఉంటుంది. సో మొదట మనం చూసినట్లయితే ఒక పుస్తకాన్ని అరచేతిలో పెట్టుకొని మనం పరిశీలించినప్పుడు మన ఆ పుస్తకము మనం అరచేతిని తాకుతూ ఉంటుంది. కారణము ఏమిటంటే గురుత్వాకర్షణ. ఈ గురుత్వాకర్షణ వలన
ఈ పుస్తకము మన చేతిని కిందికి నెట్టివేయడం అనేది జరుగుతుంది. అంటే కారణము దీనిలో స్పర్శ బలం అనేది కూడా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. ఈ విధంలో విశ్వంలో ఎన్నో రకాలైన బలాలు పనిచేస్తున్నాయని మనం చెప్పుకుంటాం. అదేవిధంగా మన భౌతిక ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాంతి విద్యుత్ ఫలితాన్ని ప్రతిపాదించాడు. ఈ కాంతి విద్యుత్ ఫలితం అంటే ఏంటి అంటే ఎలక్ట్రాన్లు ఒక వస్తువుపై పడినప్పుడు అవి కాంతిని వెదజల్లుతాయి. ఇదే కాంతి విద్యుత్ ఫలితము. అంతేకాకుండా ఐన్స్టీన్ బ్రౌనియన్ చలనము అంటే ఒక వస్తువులో పరమాణువుల యొక్క చలనాన్ని గురించి కూడా వివరించాడు. అంతేకాకుండా ప్రపంచాన్ని ఆకర్షించిన E=mc² అనే సూత్రాన్ని ప్రతిపాదించాడు. యాక్చువల్గా ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రతిపాదించిన E=mc² ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. దీనిలో E అంటే శక్తి, M అంటే ద్రవ్యరాశి, C అంటే కాంతి యొక్క వేగము. కాంతి వేగము మనకి 1 సెకండ్కి 300,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రతిపాదించిన E=mc² మనకి ఏం చెప్తుంది అంటే ఎంత ద్రవ్యరాశి అయితే నష్టం జరుగుతుందో అంత ద్రవ్యరాశికి సమానమైన శక్తి విడుదలవుతుంది అని చెప్పాడు. అంటే దీని ద్వారా ద్రవ్య నిత్యత్వ నియమాన్ని కూడా మనము నిర్వచించవచ్చు. ద్రవ్య నిత్యత్వ నియమం అంటే ఏమిటి? ఒక వస్తువుని సృష్టించలేము లేదా నాశనం చేయలేము, కానీ ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి ఒక రూపం నుండి ఇంకొక రూపంలోకి మనము మార్చవచ్చు. ఇదే ద్రవ్య నిత్యత్వ నియమంగా మనము చెప్పవచ్చు.